ఎంత పాపులర్ మన అన్ని దేశాలు వచ్చి ఇక్కడ వచ్చి కొనుక్కుంటారన్నమాట వినాయకుడిని గల్లీ గల్లీకి ఉన్నాయండి చిన్న వినాయకుడితోని పెద్ద పెద్ద వినాయకుడనే ఉంది అండ్ బొమ్మాయి నుంచి ఫినిషింగ్ అంగండి సోలాపూర్ నుంచి అన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సేల్ కూడా చేస్తున్నారు అండ్ ఇంకా 1 వీకే ఉందండి వినాయకుడు పండుగ రానికే కానీ ఇప్పుడే చాలా ట్రాఫిక్ జాము అండ్ చూడండి ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇలా వినాయకుడు వచ్చేసేసి అనంతపూర్ అంట అండి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వినాయకుడు కొనుక్కుంటున్నారు అన్నమాట ఎంత పడింది ఏందని కనుక్కున్నామండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అనంతపూర్ డిస్ట్రిక్ట్ తడపత్రి అవునా ఎంత పడింది వినాయకుడు ఎన్ని ఫీట్లు 85,019 అడుగులు ఓకే 85 అంట అండి 85,000 అంట అండి ఎంత అంత లాంగ్ నుంచి వచ్చారు కదా అండి ఎందుకు అక్కడ వినాయకులు దొరకమండి దొరుకుతాయి ఇక్కడ బాగుంటాయని అదే మనకు ఫస్ట్ టైం డూప్లెట్ ఫినిషింగ్ బాగుంటుంది కలర్ క్లారిటీ ఓకే డూప్లెట్ లో ఫినిషింగ్ బాగుంటుందని చెప్పేసి వచ్చారంట ఇంకేం ఆలస్యం మీరు కూడా ఈ వీడియో గాని మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా వచ్చి కొనుక్కోండి ఓకేనండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి ఓకే అనండి మీకు నచ్చినట్టయితే షేక్ కామెంట్ లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ ఓకేనండి బాయ్ బాయ్ అండ్ డూప్లెట్ వినాయకులు షాప్లే వచ్చేసేసి తీసుకెళ్తున్నారు మండపాలకి అండ్ డైలీ సేల్ అట అవుతుందండి ఒక షాప్ వాళ్ళకి అండ్ ఫుల్ ట్రాచు ఇక్కడ మీకు మండపాలకి డీసీఎంలో పెట్టి తీసుకెళ్తున్నారు వినాయకులు అవును వినాయకుడికి వచ్చేసేసి అనంతపూర్కి తీసుకెళ్తున్నారు అన్నమాట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తీసుకెళ్తున్నారు అండ్ ఎక్కడి నుంచో డిస్టిక్ రాష్ట్రాల నుంచి వస్తున్నారు అన్నమాట ఇక్కడ డూప్లెట్ అనేది అండ్ మీకు వినాయకుడికి ఫెస్టివల్ వచ్చేసేసి భారీగా ఉన్నారు కదండి కూసిన వినాయకుడు అన్నమాట బాగుందన్నమాట వినాయకుడు అనేది అండ్ ఈసీఎంకి ఎట్టనికే కూడా మిషన్ అనేది తీసుకొని పెట్టారన్నమాట అండ్ కవర్ కూడా వేస్తున్నారు వర్షం పడకుండా అనేది చేసేసి కవర్ కూడా వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు లాంగ్ జర్నీ కాబట్టి అండ్ చూడొచ్చు అండ్ చాలా వినాయకులు డీసీఎంలో తీసుకెళ్తున్నారు అండ్ ఎక్కువ మటుకైతే నైట్ పూట చాలామంది వస్తారన్నమాట